సో ఫ్రెండ్స్ సింపుల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుందబ్బా, తొందరగా ఎదిపితే అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఒకసారి అయితే. ఫస్ట్ అయితే నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను, పెట్టుకుని దాంట్లో చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. టేస్ట్ అయితే అస్సలు సూపర్ ఉంటుంది. నేను చాలాసార్లు అయితే ట్రై చేస్తాను, మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ యాడ్ చేస్తున్నాను చిట్టికాడు, ఉప్పు తగినంత, కారం సరిపడు, మనం ఎంత తింటామో అంత కారం వేసుకోవచ్చు. టోటల్గా కలుపు మామూలు ఉండదు టేస్ట్ అయితే. ఖచ్చితంగా అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. కలుపుకున్నాను టోటల్గా, ఇంకా మనం మూత పెట్టుకుని వాటర్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకుంది నేను. ఇంకా మీకు నేను నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. సో దీని అయితే పక్కన షాప్ మీదకి అయితే షిఫ్ట్ చేద్దాం. ఇంకా ఇక్కడ చేసేటివి చాలా ఉన్నాయన్నమాట, మనము అవి చేద్దాము. అది లోపల చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది ఆడ. మరి ఇంకోటి అయితే పెట్టేసుకున్నాను నేను బౌల్. ఇందులోకి ఏమేమి యాడ్ చేస్తామంటే మనము చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ధనియాలు, పెప్పరు, కొబ్బరి, ఇంకా చెక్క, లవంగం, యాలక, ఇవన్నీ మనము రోస్ట్ చేసుకోవాలి. నార్మల్గా చికెన్ చేసుకొని తింటే బోర్ అబ్బా, అందుకే ఇట్లా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా మళ్ళీ 2-3 సార్లు ట్రై చేస్తారు మళ్ళీ మీరు తిన్నాక. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టోటల్గా అయితే రోస్ట్ అయిపోయింది, కొంచెం దగ్గర చూపిస్తాను మీకు చూడండి. ఇంకా దీన్ని ఏం చేయాలంటే మనము చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. చికెన్ ఒకసారి చూద్దాం ఏమైందో. ఓకే, ఇంకా కుక్ అవుతుంది చూస్తున్నారుగా, కొంచెం వాటర్ అయితే వచ్చింది. ఏం చేయాలంటే వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి, మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. అంతవరకు మనం మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేద్దాం. అట్లా చేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట చికెన్. చికెన్ కుక్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక టమోటా అండ్ ఒక ఎర్రగడ్డ, ఇవి మనం మిక్సీ పట్టేసుకుందాం. టోటల్గా మంచి ప్యూరీ లాగా రావాలి మనకు, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. సో మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్. చెప్పాను కదా ఆ మసాలా అయితే రెడీ అయిపోయింది, మిక్సీ అయితే టోటల్గా పట్టేసుకున్నాను ఇది. అండ్ అలాగే చెప్పాను కదా టమాటో, అది కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా చికెన్ ఏమైందో చూద్దాం ఒకసారి. నాకు తెలిసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది, చూద్దాం. వావ్, చూస్తున్నారు కదా టోటల్గా వాటర్ అయితే మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. టేస్ట్ అయితే మామూలు ఉండదు చూస్తుంటేనే టెంప్ట్ అవుతున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం. ఎంత చికెన్ ఉంటుందో దానికి తగినంత ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్ మా ఛానల్ కన్నా కొత్త వచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అమ్మా. అండ్ కామెంట్ కూడా వేయండి, మీ కామెంట్ ఏదో చేయట్లేదు అసలు. కలుపుకుందాము ఒకసారి టోటల్గా. నెక్స్ట్ వచ్చేసి మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసుకుందాం ఒకసారి, టోటల్గా ఇలా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకుందాం. మళ్ళీ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం చికెన్ వాటర్ ఏమైందో. వావ్, వాటర్ మొత్తం వెళ్ళిపోయింది, స్మెల్ కూడా బాగుంది, చూస్తుంటేనే టెంప్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు యాడ్ చేస్తున్నాను అండ్ మిర్చి ఒకటి కలుపుకుందాం కంప్లీట్గా. సూపర్ ఉంది మళ్ళీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చి మనం తయారు చేసుకున్నాం కదా మసాలా, అది వచ్చేసి యాడ్ చేద్దాం కంప్లీట్గా. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఒకసారి. కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం బాగా. ఇది వచ్చేసి మనకి అన్నం పప్పు ఉంటుంది కదా, దాంట్లోకి నంచుకోవడానికి, లేదా సాంబార్ అన్నం అందులోకి కానీ, బ్రౌన్ రైస్. ఇప్పుడు ఎక్కువ బ్రౌన్ రైస్ తింటున్నారు కదా అందరూ వెయిట్ లాస్ కోసం, హెల్త్ కోసం. సో బ్రౌన్ రైస్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ కామెంట్ కూడా ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్, కొంచెం బూస్ట్ అప్ దొరుకుతుంది నాకు కామెంట్ చేస్తే. ఇంకా మనం మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. నేను అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను.
ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. వావ్, సూపర్గా కుక్ అయిపోయింది. యమ్మీ. అండ్ లాస్ట్లో ఇంకా మనం వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం. ఇంకా యాడ్ చేసేసుకొని దింపేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయితే అయిపోయిందో చికెన్. అండ్ ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. Pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.